भारत देश पौरसत्व कल कोरतु गत नवंबर 5 चुक्कपल्ली किरण अने युवक प्रारंभ मोटर सैकिल यात्रा नेडु विशाखपट्नं चेरुकुंदी। पाकिस्तान बांग्लादेश पीड़ित मन देशा की शरणार्थुलुगा वच्चिन हिंदू सिख जैन मतस्थुल वारिकी रक्षण कल्पिंचालनि कोरुतू चुक्कपल्ली किरण अने युवकुडु गत एडादी नवंबर कन्याकुमारी नुंची यात्र प्रारंभिंचाडु। 9000 किलोमीटर्लु पूर्ति चेसुकुन्न ई मोटर सैकिल यात्र नेडु विशाख जिल्ला गाजुवाककु चेरुकुंदी। ई संदर्भंगा चुक्कपल्ली किरण्नु गाजुवाक बीजेपी कन्वीनर डाक्टर करणं रेड्डी नरसिंहराव सालुवातो सन्मानिंचि अभिनंदिंचारु। देश प्रधानि नरेंद्र मोदी पौरसत्व सवरण चट्टं 2019 ద్వారా విదేశాలలో పీడించబడి భారతదేశం వచ్చిన హిందూ జైన్ సిక్కు శరణార్థులకు మన దేశ పౌరసత్వం కల్పించేందుకు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తుచేస్తూ కిరణ్ చిక్కపల్లి యువకుడు నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి శివాజీ తదితరులు పాల్గొన్నారు। అందుకని చెప్పి వాళ్ళ గురించి ఆ ఏదైతే ఆ ఖాళీ ఉందో ఆ ఖాళీని భర్తీ చేస్తూ ఒక ఇంటర్నేషనల్ మానవ హక్కుల సంఘాన్ని ఒక ఆర్గనైజేషన్ ని మన మొదలు పెట్టాలి అన్నది నా ఉద్దేశం। దీంతో ఎంతో మంది భాగస్వాములు అవుతున్నారు, దానికి చాలా ఆనందంగా ఉంది। అదే కాకుండా ఈ రోజున ఇక్కడ భారతంలో ఇప్పుడు ఎవరైతే శరణార్థులు వచ్చారో వాళ్ళ కోసం ఒక క్యాంప్, సౌత్ ఇండియాలో ఒక క్యాంప్, శ్రీలంక తమిళ ఈల తమిళ క్యాంప్ ఒకటి, అలాగే మన ఇక్కడ గుజరాత్ నుంచి గుజరాత్లో పాకిస్తానీ హిందూ క్యాంప్ ఒకటి, తర్వాత హ్యాజాంగ్ చల్మా నార్త్ ఈస్ట్లో ఉన్నారు బుద్ధిస్ట్ కమ్యూనిటీ, వీళ్ళందరూ కూడా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి రావడం జరిగింది। వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, గవర్నమెంట్ కూడా ఎక్కువ చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఏం చేద్దామన్నా చాలా వ్యతిరేకత ఉంది మన దేశంలో। అందుకని ఒక వాయిస్ని యాడ్ చేయాలి, గవర్నమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క యాత్రని కొనసాగిస్తున్నప్పుడు ఒక 9000 కిలోమీటర్లు అయి ఉండొచ్చు। ఇది బైక్ రైడ్ గురించి కాదు, ఇది బైక్ రైడ్ గురించో నా గురించో కాదు, నాకంటే మనకంటే అందరికంటే ఎక్కువ పెద్దది। మన హిట్లర్ గురించి మాట్లాడుకుంటామంటాం, హిట్లర్ 12 ఏళ్ళు టార్చర్ చేశాడు, కానీ ఇక్కడ 56 ఏళ్ళు టార్చర్ పడుతున్నారు, అయినా కూడా దీని గురించి ఎందుకు మాట్లాడు? హిట్లర్ ఈరోజు పెద్ద బూతల్లా చూస్తున్నాము, అలాంటిది ఇక్కడ 50 ఏళ్ళ నుంచి ఈ రోజుకి మనం ఇప్పుడు మాట్లాడుతుంటే అక్కడ అవుతూ ఉంటుంది। ఎన్నో వేల మంది ఈ లాక్డౌన్ వల్ల, నేను మొన్న గుజరాత్లో అహ్మదాబాద్లో సిటీలో ఒక అమ్మాయిని కలిసాను, 14 ఏళ్ళ పిల్ల బాలిక, లాక్డౌన్ కరెక్ట్గా 3 రోజులు మొదల మార్చి 19, 18 వచ్చారు వాళ్ళు, అంటే ఈ రోజుకి అవుతుంది। ఈ రోజుకి కూడా నేను ఎంతమందిని కలిస్తే చాలామంది చెప్పారు, మా ఫ్యామిలీ సార్ పాస్పోర్ట్ పట్టుకుని అక్కడ కూర్చొని ఉన్నారు, లాక్డౌన్ ఓపెన్ అవ్వగానే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తారు అని, ఎందుకు వస్తున్నారు? దాన్ని అది వెతుకుతున్నాము, దానికి సమాధానాన్ని దాన్ని ఎలా పూర్చాలన్న ఉద్దేశంతో ఏదో ప్రయత్నం తప్పకుండా అందరూ చాలా సహాయం చేస్తున్నారు। ఈరోజు ఈరోజు గాజువాక ఇప్పుడు కేఎన్ఆర్ గారు గాజువాక, అలాగే శివాజీ రాజ్బౌల్ గారు మన జనరల్ సెక్రటరీ బీజేపీ, సో వారందరూ కూడా ఇప్పుడు నాతో పాటు మొత్తం సిటీ చాలా ధైర్యాన్ని ఇచ్చారు, ఎందుకంటే సపత్ వినాయక టెంపుల్ దగ్గర నుంచి గాజువాక వరకు అందరూ గుర్రాలంతా నాతో రైడ్ రావడం ఒక ధైర్యం, ఎందుకంటే ఇప్పటి వరకు అంతా ఒక్కడనే వెళ్ళాను, కానీ ప్రతి చోట చాలామంది వచ్చి సహాయం చేస్తున్నారు, అసలు డౌటే లేదు। ఇప్పటికి కూడా మన సంస్కృతి అలాగే ఉంది, నేను భిక్ష మీద వెళ్తున్నాను, ఏ రోజు ఫుడ్కి నేను ఏదో ఒక 2-3 రోజులు అంతే, ఎందుకంటే రైట్లో ఉంటాను కాబట్టి అంతేగాని ఖాళీ కట్టు తెలియదు। కిరణ్ చిక్కపల్లి గారు కన్యాకుమారి నుంచి మొదలుపెట్టి అన్ని రాష్ట్రాలను కవర్ చేస్తూ మళ్ళీ కన్యాకుమారి వరకు వెళ్ళడానికి ఈ యొక్క యాత్ర మొదలుపెట్టారు, ఎందుకంటే ఎవరైతే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చి మన భారతదేశంలో శరణార్థులుగా ఉన్నారో అక్కడ పాకిస్తాన్లోను బంగ్లాదేశ్లోను మన హిందువులు సిక్కుల పట్ల అక్కడ అత్యంత కిరాతకంగా దాడులు జరుగుతున్నాయి, దానికి నిరసనగా వాళ్ళకి రక్షణ కల్పించాలని ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏకి మద్దతుగా దేశవ్యాప్తంగా ర్యాలీ మొదలుపెట్టారు, బైక్ మీద ఇప్పటికే 9000 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేశారు, యువకులు మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తులు మన భారతదేశానికి ఎంతైనా అవసరం, మన దేశ ముద్దుబిడ్డ కిరణ్ గారికి మా గాజువాక మా విశాఖపట్నం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మా శివాజీ గారు మిగతా యువకులందరూ కూడా ఈరోజు విశాఖపట్నం సంపత వినాయక టెంపుల్ నుంచి ఇప్పుడు గాజువాక వరకు ఈ యాత్రలో పాల్గొన్నారు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఆయనకి కిరణ్ చిక్కపల్లి గారికి మరొకసారి మా హిందువులందరూ తరపు నుంచి కూడా సన్మానం తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।